తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ నాయకులతో నిర్వహించిన మీడియా సమావేశంలో చీరాలకు చెందిన దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర పాల్గొన్నారు. బీసీలో ప్రతి కుటుంబానికి ఆర్థిక తోడ్పాటుతో ఆదుకున్న సీఎం జగన్ కు ప్రజల మద్దతుగా నిలవాలని కోరారు. సంక్షేమ పథకాలను మరింత చేరువ చేసేందుకు కేంద్రంపై పోరాడి మరిన్ని నిధులు సాధించేందుకు వైసీపీని గెలిపించాలని కోరారు. అనుకోని సంఘటన వల్ల ఈ రోజున తిరుపతి ఉప ఎన్నికలు రావడం జరిగింది. మరి తిరుపతి ఉప ఎన్నికల్లో మరి కాలం చేసిన వారి తరయుడికి న్యాయం చేస్తూనే ఒక సామాన్యుడికి పట్టం కట్టాలని మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలంచి మరి డాక్టర్ గురుమూర్తి గారికి మరి పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని బలపరచడం జరిగింది. మరి ఆ ఎన్నికల్లో విజయం సాధించాలనే కాకుండా చారిత్రాత్మక విజయంలా ఉండే విధంగా మేమందరం కృషి చేయడానికి ఇక్కడ ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. మరి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాయి. ప్రతి గడపలోకి వెళ్ళినప్పుడు మాకు వినిపిస్తున్నది ఒకటే, జగన్నామస్మరణ. ఈ జగన్నామస్మరణే మాకు బలమైన మద్దతుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి గతంలో స్థానిక ఎన్నికలు మనం చూసాం, పంచాయతీ ఎన్నికలు అయితేనేమి, కార్పొరేషన్ ఎన్నిక అయితేమి, వన్ సైడ్గా మరి ప్రజలందరూ జగనన్నకి మద్దతు తెలిపారు. మరి జగనన్నకు మద్దతు తెలపడానికి కారణం ఏంటి అంటే, ఒక ఇంట్లో బిడ్డగా ఆ ఇంటికి కావాల్సిన అవసరాలను తీర్చగలగాలే ఆలోచన శక్తి ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జగన్నామస్మరణ ఏర్పడతా ఉంది.